మళ్లీ నరమేధ భయం కశ్మీర్ లోయ నుంచి హిందువుల వలస హైబ్రిడ్ ఉగ్రవాదులతో కలవరం ముప్పై మూడేళ్ల నాటి భీభత్సం పునరావృతం అవుతుందా కశ్మీరీ పండిట్లలో ప్రాణభయం ముఖ్యంగా హిందూ ఉద్యోగుల్లో ఇప్పటికే వందల మంది జమ్మూకు ఎట్టకేలకు నూట డెబ్బై ఏడు మంది సిబ్బంది బదిలి మోదీ సర్కార్పై పండిట్ల ఆగ్రహం రక్షణలో విఫలమైంది విప విఫలమైందని విపక్షాల ఫైర్ అది కశ్మీర్ లోయ నుంచి హిందువుల వలస పంతొమ్మిది వందల తొంభైలో దాదాపు ముప్పై మూడేళ్ల క్రితం అక్కడ కాశ్మీరీ పండిట్లపై నరమేధం జరిగింది ఒక్కొక్కళ్ళని ఏరి ఏరి కాల్చి చంపారు అక్కడ ఉగ్రవాదులు మరి ఆ తర్వాత అలా జరిగిందని చెప్పి అక్కడ అక్కడి నుంచి మొత్తం కాశ్మీర్ పండితులు అక్కడ నుంచి వెళ్ళిపోవాలని చెప్పి మిగిలిన ఉన్న వాళ్ళని చంపేస్తామని చెప్పడంతో పాపం వాళ్ళందరూ అక్కడ నుంచి వెళ్ళిపోయారు ఎక్కువ మంది ఈ జమ్మూ ప్రాంతంలో తలదాచుకున్నారు అయితే ఈ మధ్య కాలంలో ఈ ప్రభుత్వం హామీలు ఇవ్వడంతో కొంతమంది ఉద్యోగులు తిరిగి వచ్చారు గతంలో ముప్పై మూడేళ్ల నుంచి కూడా కొంతమంది ఉద్యోగులు తిరిగి వచ్చారు అక్కడ ఉండే ప్రయత్నం చేస్తున్నారు ఈ ప్రభుత్వాల హామీలు నమ్మి కానీ వాళ్ళకి ఇస్తామన్న పునరావాసము ఉద్యోగ అవకాశాలు ఏమి ఇవ్వకుండా ఉద్యోగ అవకాశాలు మాత్రం అరకొరగా ఇచ్చారు ఆ ఉద్యోగాల కోసం పాపం కొంతమంది ఇక్కడికి వచ్చారు కానీ వాళ్ళకి పునరావాసం మాత్రం కల్పించడం కల్పించలేదు ఇప్పటికీ కూడా ఆ ఉద్యోగులకి పునరావాసం రీహాబిలిటేషన్ విషయంలో ప్రభుత్వం ఫెయిల్ అయింది ప్రభుత్వం ఏమన్నా మాట్లాడితే ఈ ముప్పై మూడేళ్ల క్రితం జరిగిన ఆ సంఘటనని మాత్రమే ప్రస్తావిస్తూ ప్ర ఫలానా ప్రభుత్వంలో జరిగింది ఇలా జరిగింది అలా జరిగింది అని చెప్పేసి దాన్ని మత విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా ప్రసంగాలు ఇవ్వడమే తప్ప ఆ పండిట్లకి మేలు చేసింది ఏమీ లేదని స్వయంగా అక్కడ పండితులే పండిట్లే చెప్తూ ఉన్నారు ఇప్పుడు ముప్పై ఏళ్ళు ముప్పై మూడేళ్ల క్రితం జరిగిన దాన్ని మాత్రం ప్రస్తావిస్తున్నారే తప్ప ఇప్పుడు వాళ్ళ కోసం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోలేదు వాళ్ళ భద్రతకి జాగ్రత్తలు తీసుకోలేదు అని చెప్పి ఇప్పుడు పండిట్లు ఆవేదన చెందుతున్నారు ఇప్పటికీ మళ్ళీ ఈ మధ్య వాళ్ళలో వాళ్ళపై నరమేధం మళ్ళీ కొనసాగుతుంది ఒక్కొక్కళ్ళుగా చాలా ప్రముఖులైన వాళ్ళని ఈ మధ్యకాలంలో చంపివేయడం జరిగింది సో మళ్ళీ అక్కడ అభద్రత మొదలైంది పండిట్ల అస్తిత్వానికి ప్రమాదం వచ్చింది దానికి కారణం గత ప్రభుత్వంతో ఇంకా చెప్పుకోవడం గత ప్రభుత్వాలని దూషించడం వదిలిపెట్టి మీరేం చేశారు మాకు మా భద్రతకి మీరు ఏం ప్రయత్నాలు చేస్తున్నారు కశ్మీరి కశ్మీర్ ఫైల్స్ సినిమాని కేవలం ఒక ప్రచారాస్త్రంగా వాడుకొని అందులో పండిట్లకు జరిగిన అన్యాయం బాగా చూపించారని చెప్పేసి దాన్ని ట్యాక్స్ ఫ్రీ చేసేసి దాన్ని ఫ్రీగా చూపించేసి చాలా పబ్లిసిటీ చేసుకున్నారు ఈ నేతలందరూ కేవలం సినిమా పబ్లిసిటీ చేసుకొని ఆ ప్రొడ్యూసర్కి డబ్బు సంపాదించి పెట్టారే తప్ప ఆ నిజమైన బాధితులైన పండిట్ల కోసం ఏమీ చేయట్లేదు అని చెప్పేసి ఇప్పుడు పెద్ద చర్చ నడుస్తోంది విపక్షాలు ప్రధానంగా ఈ విషయంపై ప్రభుత్వాన్ని దూషిస్తున్నాయి